ఆంధ్ర అసెంబ్లీ సమావేశాలు ఓడుస్తూనే లేవుపోండి. 2 వారాల సంధి నడుస్తూనే ఉన్నాయి. ఇటు 23 మంది, గటు 150 మంది టగ్గఫర్ లడాయి నడుస్తుంది. ప్రజావేదిక కూలగొట్టుడు, పోలవరం పంచాదీలు, కూసునే కుర్చీల మీద కొట్లాటలు, నడిమిట్ల ఇల్లు ప్రశ్నలు అడుగుడు, వాళ్ళు జవాబు చెప్పుడు, అటెన్క బడ్జెట్ ముచ్చట్లు, జోకులు పంచులు, ఏహే ఎన్నని చెప్తాం. రోజుకో సినిమా చూపిస్తున్నారు. మరి ఇవాళ ఏం జరిగిందో చూడాలి కదా. ఇన్ని రోజులు కిసరబసరనే నడిచింది, ఇవాళ ఎమ్మెల్యేలను బయటకు పంపించే కాడికొచ్చింది. గడికోపారి సభకు అడ్డం పడుతురని టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, రామానాయుడు సార్లను సస్పెండ్ చేసిండు చిన్న స్పీకర్ సారు. ఈ తాపకు అసెంబ్లీ మీటింగ్ లొడిసేదాకా సభలకు అడుగు పెట్టలేరుగా. ఇక అటెంట్ల సస్పెండ్ చేస్తారని ఆడికెళ్ళి కదలకుంటే అసెంబ్లీ పోలీసులు ఎత్తుకుపోయి బయట దించిండ్రు. ఇక ఇదంతా చూసినాక జనసేన ఏకనిరంజన్ ఎమ్మెల్యే గారికి గిట్లా అనిపించిందట. అచ్చెన్నాయుడు గారు ఆ రోజు చెప్పడం జరిగింది, నువ్వు రాయలసీమ బిడ్డవేనా, నీకు రాయలసీమ రక్తం ఉందా అంటే, దాన్ని మళ్ళీ దాన్ని రివెంజ్ తీసుకోవడానికి మగాడువేనా అని అడిగితే దానికి వీళ్ళు రివెంజ్ తీసుకోవడానికి మాట్లాడుతూ ఉన్నారు. అయితే అప్పట్లో టీడీపోలు చేసిందే ఇప్పుడు వైసీపోలు చేస్తున్నారు అనుకొచ్చిండు. ఇక ఇచ్చిన హామీలు పట్టించుకుంటలేరని చంద్రనల్లి పెడితే ఏం చెప్పినామో అదే చేస్తున్నామని పెద్ద టీవీలు పెట్టి హామీల వీడియో చూపించిండు సీఎం జగన్ అన్న. ఆ రోజు చెప్పాం, ఈ రోజు ఇవ్వలేదు చెప్పండి. డెఫినెట్ గా పద్ధతి కాదే కాదు ఇది అధ్యక్ష. ఇది ఎక్కడికి పోతా ఉన్నాం అధ్యక్ష, ఇది ఏ రకంగా డిస్కషన్ జరుగుతా ఉన్నా అధ్యక్ష. ఇది ఇది ఇట్లా నడుస్తుండగానే వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్న, నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు కబడతార్ చంద్రబాబు నాయుడు చెప్పు, మీ సభ్యులకి చెప్పు, కబడతార్ చంద్రబాబు నాయుడు. ఇంకా చాలా మంది వార్నింగ్లు ఇచ్చారు పాత సీఎం సార్ కు. కొత్త సర్కారు వచ్చినాక ఫస్ట్ అసెంబ్లీ ముచ్చట్లే ఇట్లా నడిస్తే ఇక అసలు ముచ్చట్లు ముంగట చూస్తామేమో పో.